ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత ఝాన్సీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 1977లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. 1999 జూలై 15న ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఒక కార్గిల్ యుద్ధం జరిగింది. శత్రు సైన్యంతో పోరాడడానికి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు దేవేందర్ పాల్ సింగ్. ఆ యుద్ధంలో పాల్గొన్నప్పుడు మోర్టార్ బాంబ్ బ్లాస్ట్ అయింది. దేవేందర్ పాల్ సింగ్ చాలా తీవ్రంగా గాయపడ్డాడు. సైనికులు అతన్ని తీసుకెళ్లి మిలిటరీ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ డాక్టర్ గారు చూశారు, ఇతడు చనిపోయాడు అని ఆ సైనికులకి డాక్టర్ గారు చెప్పారు. చెప్పగానే వారు నిరాశతో అతన్ని తీసుకెళ్తుండగా మరో డాక్టర్ దృష్టి దేవేందర్ పాల్ సింగ్ పడింది. శరీరంలో కదలికలు కనిపిస్తున్నాయి, అతడు శ్వాస పీల్చుకున్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. డాక్టర్ గారు వెంటనే అన్నారు, ఇతడు చనిపోలేదు, ఇతని వెంటనే ట్రీట్మెంట్ చేయాలని ఎమర్జెన్సీ వార్డ్ లోకి తీసుకెళ్లి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన కారణంగా అతనికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అతని కాలు ఇన్ఫెక్షన్ సోకింది. అతని కాలు కట్ చేస్తేనే అతడు బ్రతకగలుగుతాడు. అలాంటి పరిస్థితుల్లో అతని కాలుని పూర్తిగా కట్ చేయడం జరిగింది. అలా కొన్ని నెలల పాటు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తర్వాత అతని ప్రాంతానికి పంపించేశారు, అతని ఊరికి పంపించారు. కొంతమంది బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా అతన్ని చూడడానికి పరామర్శించడానికి వస్తున్నారు. అలా వచ్చినటువంటి వారిలో కొంతమంది స్నేహితులు అతని వద్దకు వచ్చారు. వచ్చేసేమంటున్నారంటే, ఓ దేవేందర్ పాల్ సింగ్, భారత ఆర్మీ అంటూ దేశ సరిహద్దులో పోరాడుతూ అంటూ వెళ్ళావు, ఇప్పుడు ఏం జరిగిందయ్యా నీకు? నీవు అక్కడ దేశ సరిహద్దులో పాల్గొన్నావు, పూర్తిగా నీ కాలొకటి కోల్పోయావు, నీవు చెవిటి వాడు కూడా అయిపోయావు, ఎందుకయ్యా నీకు ఇది అని ఒక స్నేహితుడు ఈ విధంగా మాట్లాడాడు. అప్పుడు దేవేందర్ పాల్ సింగ్ ఏమన్నాడు తెలుసా, ఒరే నేను నీలా పని పాట లేకుండా రోడ్ల మీద పడి నేను గాయపడలేదు, నేను నా దేశం కోసం దేశ సరిహద్దులో పోరాడి నా కాలు పోగొట్టుకున్నందుకు నాకు సంతోషంగా ఉందని గర్వంగా చెప్పాడు దేవేందర్ పాల్ సింగ్. ఆ గాయాల నుండి బయటపడిన తర్వాత వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు. ఆ సందర్భంలో కూడా నేను ఏదో సాధించాలి, నేను ఏదో చెయ్యాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పం మాత్రం దేవేందర్ సింగ్ లో కనబడుతుంది. అతడు ఏం చేశాడంటే వీల్ చైర్ నుండి అడుగులు కిందికి వేశాడు. తీవ్రంగా బ్లీడింగ్ అయింది, రక్తం కారిపోతుంది. మళ్ళీ వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. ఈ ప్రయత్నం నీవు చేయకూడదని డాక్టర్ గారు చాలా సీరియస్ గా చెప్పారు. నువ్వు 28 కేజీల బరువు మాత్రమే ఉన్నావు, నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు కేవలం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. కానీ దేవేందర్ పాల్ సింగ్ ఆ సందర్భంలో కూడా ఆ సిచ్యువేషన్ లో కూడా నేను ఏదో సాధించాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. రాత్రి వేకుజామున 3 గంటలకు నిద్ర లేచి నడవడం నేర్చుకున్నాడు, పరిగెత్తడం నేర్చుకున్నాడు. ఇలా 14 సంవత్సరాల పాటు అతడు ప్రాక్టీస్ చేసి గొప్ప రన్నర్ గా మారాడు దేవేందర్ పాల్ సింగ్. ఆ తర్వాత ఏదో సాధించాలి అనేటటువంటి తపన దేవేందర్ సింగ్ లో పోలేదు. సౌత్ ఆఫ్రికా నుండి అతడు ఇంకా స్పీడ్ గా రన్నింగ్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ లీవ్ ఫైబర్ బ్లేడ్ ని తెప్పించుకొని కాళ్ళకు వేసుకున్నాడు. మళ్ళీ స్పీడ్ గా పరిగెత్తడం ప్రారంభిస్తున్నాడు దేవేందర్ పాల్ సింగ్. ఎలాంటి పరిస్థితి జరిగినటువంటి ఆ ఘోర ప్రమాదంలో పూర్తిగా ఒక లెగ్ని కోల్పోయినటువంటి దేవేందర్ పాల్ సింగ్ ఈ ప్రయత్నం చేస్తున్నారు. అతడు 14 సంవత్సరాల పాటు కఠోర పరిశ్రమ చేసి గొప్ప రన్నర్ గా మారాడు. ఏ విధంగా విజయాలు సాధించాడంటే 20 మారథాన్స్ లో పాల్గొన్నాడు, 2 వరల్డ్ రికార్డు సాధించాడు, మొదటి ఇండియా నెంబర్ 1 ఇండియన్ బ్లేడ్ రన్నర్ గా మారాడు, లింకా బుక్ ఆఫ్రికాలో చోటు సంపాదించాడు. ఒక మోటివేషన్ సంస్థని కూడా స్థాపించి దేవేందర్ పాల్ సింగ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు. ఎలాంటి పరిస్థితి, డాక్టర్ గారు చెప్పారు ఇక నువ్వు వీల్ చైర్ కే పరిమితం అవ్వాలి, నువ్వు ఏమి చేయలేవు అని చెప్పారు. కానీ చేస్తాను అనే దృఢ సంకల్పంతో వరల్డ్ రికార్డ్ ని సాధించాడు. ఎప్పుడైతే మనిషి యొక్క శ్రమ అనేది ఆయుధం అవుతుందో విజయం తన పాదక్రాంతం అవుతుంది. నీవు ఎక్కడైతే నిలబడాలి అని అనుకుంటావో అక్కడ దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి ముందు మనిషిలో కావాల్సింది ఒక దృఢ సంకల్పం. ఆ దృఢ సంకల్పం నీలో ఉందా అనేది నీవు నిర్ణయించుకోవాలి.